తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? ప్రేమ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు? మరి ఆటోకి డబ్బులు పడ్డాయండి? ఎంత పడ్డాయండి? పదివేలు. మరి 10,000 వేసేసి నెలకు ఒకసారి 2,000 రాస్తున్నారు కేసులు అని అంటున్నారు, నిజమేనండి? ఎవరు అనట్లేదండి, ఎక్కడ నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ రాస్తున్నట్టు. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడ అసలు కేసు అంటూ లేదు. నా దగ్గర తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కరెంటు బిల్లు కూడా రాదు, అలాగ వచ్చింది నాకు దగ్గర దగ్గర 33,000 దగ్గట్టాను. ఎప్పుడు? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఎస్ కరెక్ట్. అవునండి, నా దగ్గర ఉన్న అంటే మేము ఇక్కడ ఉన్నాం, కానీ మా ఇంటి దగ్గర ఉంటే ఆ లిస్టు కూడా తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఇప్పుడు ఎక్కడ అసలు ఎక్కడ అందరు సంతోషంగా ఉన్నారు. జగన్ ఉన్నప్పుడు ఎవరికి ఒక్క కేసు కూడా రాయట్లేదని అందరు సంతోషంగా హ్యాపీగా వేసుకుంటున్నారు ఆట. మరి అసలు కరెంటు బిల్లు అప్పట్లోనే మీరు 30,000 కట్టామంటున్నారు, కానీ జగన్ గారు వచ్చిన తర్వాత బిల్లులన్నీ బాగా విపరీతంగా పెంచేశారంటున్నారు కదండి. బిల్లులు ఎక్కడ పెంచలేదండి, బిల్లులు వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు అంటమే కానీ ఎక్కడా లేవండి. మేము ఉదయం లెగిస్తే ప్రతి వీధి ప్రతి ప్రాంతం తిరుగుతాం కాబట్టి బిల్లులు అంటూ ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ కూడా రాయలేదండి. అవన్నీ కాని వాళ్ళు చెప్పడమే తప్ప ఎక్కడ లేదు, అదంతా అబద్ధం అండి. మరి అసలు ఈ 4 ఏళ్ల జగన్ గారి పరిపాలన అసలు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి. ఒక మాట చెప్పాలంటే వయస్సు కూడా అలాగా చేయలేదు అనుకుంటున్నాను. సూపర్గా చేస్తున్నాడని పరిపాలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా కాలంలో కూడా జనాలకు ఇబ్బంది లేకోకుండా జగన్ చేశాడండి. కరోనా కాలంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో వాళ్ళకేదో అంటుకుంటుందని కరోనా అంటుకుంటుంది తలుపులు తీయకుండా పడుకున్న వాళ్ళండి వాళ్ళు. అలాంటిది జగన్ వాలంటీర్ని ప్రతి గుమ్మం తట్టి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి ప్రతి వాళ్ళకు డోసు వేసుకున్నారా లేదా అని వేసుకున్న వాళ్ళు కూడా వేయించి అలా చక్కటి పరిపాలన చేశాడండి. మరి మీరేమో ఇంత బాగా పరిపాలన చేశారని చెప్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, టీడీపీ కార్యకర్తలు అయితే ఏంటి, మరి ఈసారి కనుక జగన్ గారు అధికారంలోకి వస్తే ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు కదండి. వలస వాళ్ళు వెళ్ళారండి, వాళ్ళు వలస వాళ్ళు వాళ్ళు ఓట్ల కోసం వస్తారు, ఏదేది కాస్త మురిగి మళ్ళీ హైదరాబాద్ లేవండి. వలస పక్షులు వాళ్ళండి, వలస వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా వాళ్ళు ఏదన్నా వస్తే మిగతా వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు వలస వెళ్తారండి. జగన్ ప్రభుత్వంలో వలస వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ప్రతి ఇంటికి ఇవాళ రాని వాళ్ళు ఎవరో చెప్పమానండి, మా ఇంటికి జగన్ డబ్బు రాలేదని చెప్పమానండి. ఒక ఎంప్లాయీస్ తప్ప ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఏదో ఒక రకంగా డబ్బు చేకూర్చబడుతుంది కదండి. వలస ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరండి. వలస ఈ డబ్బులు ఇచ్చి కూడా జనాలను సోమరిపోతులను చేస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటున్నారు కదండి, కంపెనీలు తీసుకురావట్లేదు అంటున్నారు కదండి. కంపెనీలు మొన్న వైజాగ్లో తీసుకొచ్చాడండి, 6 కంపెనీలు తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కరోనా పోయింది, 2 సంవత్సరాలు దేశం మన రాష్ట్రమే కదండి, దేశం అల్లోకల్లమైంది. అవునా? అల్లోకల్లమైనప్పుడు ఇప్పుడు ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా, రారు కదా. చేసింది ఏంటి, ఈ 3 సంవత్సరాల్లో 6 కంపెనీలు వచ్చారు మనము. అంబానీ కూడా వచ్చాడు కదండి, అంబానీ కూడా వచ్చాడు, పెట్టుబడులు పెడుతున్నారు. ఒక్కొక్కటి అవుద్ది కానీ ఒకేసారి ఎక్కగానే అన్నీ మన రాష్ట్రానికి వచ్చేయాలంటే ఎలా కుదురుతుందండి. 14 ఏళ్ళు ఏదన్నా ఒకటి పెట్టాడు ఇక్కడ, 14 సంవత్సరాలు ఒక కంపెనీ తీసుకొచ్చాడా? జగన్ మీద ఏడవటం తప్ప ఇక వేరే పని వాళ్ళకి లేదండి. అదేంటండి, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన అసలు రాజధాని కట్టారంట కదండి, అద్భుతంగా రాజధాని నిర్మించారంట కదండి. అది తాత్కాలికంగా కట్టాడు కదండి, అసెంబ్లీ సచివాలయం అంతా కఠినయన్ని కారిపోతున్నాయి కదండి, కారిపోవటం పాములు జారటం. ఎక్కడ కట్టాడండి, ఎక్కడ కట్టాడు? అన్ని బీటు భూములు. మళ్ళీ ఇటీవల మేము కూడా వెళ్ళాం, అటు కిరాయి పడితే అటు వెళ్ళాం, ఎక్కడ కట్టింది లేదు. తాత్కాలిక బిల్డింగ్లు అవన్నీ ఇప్పుడు పాములు ప్రాంతానికి అంత వాటర్ చేరిందండి. ఒక 10 అడుగులు లోనకి వెళ్ళంగానే వాటర్ వచ్చేస్తుంది, ఎక్కడ కట్టాడండి. మరి టీవీల్లో వాటిలో అద్భుతంగా చూపించారు కదండి, ఫోనుల్లో వాటిలో చాలా బాగా అసలు బాగా నిర్మించినట్టు బిల్డింగ్లు అవన్నీ బాగా చూపించారు కదండి, అవన్నీ లేవా అక్కడ? నేను కూడా చూపిస్తానండి, అదంతా గ్రాఫిక్స్. అక్కడ అన్ని అంత బీడి భూములు అండి, అవి గ్రాఫిక్స్ ఎవరైనా చూపిస్తారు. ఎందుకంటే బాహుబలి
తీసుకొచ్చాడు కదా, మొత్తం గ్రాఫిక్స్ చేపించాడు కదా, అది ఆ టైప్ అండి వాళ్ళు. అక్కడైతే ఏం లేవండి, వాళ్ళు చెప్పినంత బిల్డింగ్లు అక్కడెక్కడ ఉన్నాయండి, ఎక్కడ లేవు. అదంతా బోటకం మాటలు, అబద్ధం మాటలు. మరి జగన్ గారు రాజధాని రైతులకు కూడా అన్యాయం చేశారంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారండి? రైతులకు డబ్బులు ఇవ్వని, డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు కదండి రైతులకు జగను. ఇంకా ఇటీవల కూడా అక్కడ ఉన్న అమరావతిలో ఉన్న పేద రైతులకు 5,000 చొప్పున కూడా పెన్షన్ పెంచాడు కదండి. ఇలాంటి వాళ్ళు ఎవరండి అంత గొప్ప కార్యం చేసేది? వాళ్ళు ఒకటి మాటలు తప్ప ఏం లేదండి. మరి రానున్న రోజుల్లో మరి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని వస్తున్నాయండి, మరి జగన్ గారిని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారండి? తప్పకుండా ఆదరిస్తారండి. జగన్ని 99% అందరూ ఆదరించే వాళ్ళు తప్ప, తెలుగుదేశం టీడీపీ జనసేన మూడు కలిసినా కూడా పొద్దున బీజేపీని దిద్దుతాడు, సాయంత్రం వాళ్ళ దగ్గర పట్టుకుంటాడు. ఈయన వారానికో నెలకు ఒకసారి వస్తాడు స్టేజ్ మీద, ఏదో తాగినోడు ఊగినట్టు ఊగేది. పవన్ కళ్యాణ్ అండి, పవన్ కళ్యాణ్ ఏదో నెలకు ఒకసారి వస్తాడు, ఏదో స్టేజీల మీద ఊగుతాడు వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళకి ఓట్లు ప్రజానాయకుడు ఎలాగుండాలండి? అరిస్తే ఓట్లు వస్తాయా, కేకలేస్తే ఓట్లు వస్తాయా, జగన్ దిగితే ఓట్లు వస్తాయా? అలా కాదండి. జగన్ చాలా నెమ్మదస్తుడు, ఓర్పు కలిగిన వాడు. ప్రజలకు మేలు చేయాలనే తన కుటుంబం అంతా ప్రయాసపడుతుంటే జగన్ దిడితే వాళ్ళు కేవలం వాళ్ళ అధికారం కోసమేనండి, ప్రజలకు సహాయం చేయాలని వాళ్ళ ఆలోచన ఇద్దరికీ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది దేనికండి? నువ్వు మంత్రి అవ్వటానికి, చంద్రబాబు నాయుడు పల్లకి మోయటానికి కాదు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఆమె పదవులు అవసరం లేదు, సీఎం పదవి అసలు అవసరం లేదు, నాకు జగన్ గద్దె దించడమే నా ప్రథమ లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి అలాంటప్పుడు పార్టీ పెట్టకపోయింది దేనికండి? దేనికి పెట్టావు పార్టీ? జగన్ గద్దె నువ్వు చెప్తే దించుతావు అంటే ప్రజలు దించాలి. నువ్వు చెప్పంగానే స్టేజ్ మీద అరవంగానే ప్రజలు దిగిపోతాడా జగను? నువ్వు కేకలేయంగానే దిగిపోతాడా? ప్రజలు వేయాలండి. ప్రజలు సపోర్ట్ అంతా జగన్ వైపే ఉంది. తప్పకుండా ఈసారి కూడా అదే అత్యధిక మెజార్టీతో జగన్ మళ్ళీ సీఎం అవ్వటం ఖాయం.